హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు. హలో. హలో అండి. సో ఈరోజు అల్లారి నరేష్ గారి ఉగ్రం మూవీ రిలీజ్ అయింది, దాని విశేషాలు ఏంటి, ఎలా ఉంది మూవీ అని ఒక మాస్ యాంగిల్ ఇందులో కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. సో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు, ఏంటి మూవీ విషయాలు? సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ సినిమా ఫస్ట్ టైం ఒక టిపికల్ పోలీస్ ఆఫీసర్ డ్రామా అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ని ఎలివేట్ చేసేలాగా ఫస్ట్ అల్లారి నరేష్ ఫస్ట్ టైం చేశాడు దీంట్లో. అది నిజంగా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ సిఐ శివకుమార్ క్యారెక్టర్ బేసిక్గా, ఆయన ఒక మంచి డీసెంట్ పోలీస్ ఆఫీసర్, అంటే తెలిసిందే మంచి పోలీస్ అంటే ఎలా ఉంటాడో మనకు తెలుసు. సిఐ శివకుమార్ ఎలా అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మిర్నాని అమ్మాయిని, వీళ్ళకో పాప. సో బాగానే జరిగే ఫ్యామిలీ, అందంగా వెళ్తుంది, ఇతని డ్యూటీ కూడా బాగానే ఉంది అనే టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోతుంది. పెద్ద యాక్సిడెంట్లో ఈయనకి అందరికీ దెబ్బలు తగులుతాయి. సో ఏమైందా అని చూస్తే ఈయన మెమరీ మర్చిపోతాడు, అల్లారి నరేష్ గారు మెమరీ మర్చిపోతాడు. తర్వాత అఫ్కోర్స్ వీళ్ళు కూడా కనబడరు ఆ తర్వాత, భార్య పిల్లలు పాప. సో మెమరీ మర్చిపోతే వీళ్ళు గుర్తుపట్టలేదు అన్నట్టుగా అనుకుంటాం, కానీ నిజంగానే వీళ్ళు మిస్ అవుతారు. ఆ టైంలో వీళ్ళతో పాటు ఇంకా చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఎవరు ఎందుకంటే ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ టీమ్ వీళ్ళని కిడ్నాప్ చేస్తూ ఉంటుంది. సో అర్థమైంది చేసుకోవచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏం చేస్తారు, అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఎక్కడికో సరఫరా చేసి ఈ బిజినెస్ ఇలాంటి బిజినెస్లు చేస్తారు. సో వాళ్ళ మోటివ్ ఒకటే, వాళ్ళకి కావాల్సింది అమ్మాయిలు, వీళ్ళ కిడ్నాప్ చేస్తారు. అందులో క్రమంగానే అన్ఎక్స్పెక్టెడ్ అల్లారి నరేష్ భార్య పిల్లలు కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది ఓవరాల్గా కథ. కాకపోతే రొటీనే, ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక సైకో ఉన్నాడంటే వాడి మెయిన్ థీమ్ కొట్టడమే, వాడికి వేరే ఇంకేం ఉండదు, దానికి ఒక రీజన్ కూడా ఉండదు. హారర్ది ఒక జోనర్, వీటిది ఒక జోనర్. ఈ థ్రిల్లర్ ఆస్పెక్ట్లో వాడు ఎందుకు చేశాడు అనేది హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుందని మనకు అర్థమైపోయింది. కాకపోతే వాళ్ళని రీచ్ అయ్యే క్రమంలో అల్లారి నరేష్ జర్నీ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక క్యూరియాసిటీ, ఇవన్నీ కూడా బాగా క్రియేట్ చేశారు దీంట్లో. అయితే బేసిక్గా కామన్ సస్పెన్స్ సినిమాలకు కావాల్సింది ఏంటంటే చివరి వరకు దాన్ని మనం ప్రేక్షకుని ఎంగేజ్ చేయగలిగే ఎలిమెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్టే బేసిక్గా, లాస్ట్ వరకు తీసుకెళ్తుంది. దీంట్లో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా పుష్కలంగా పెట్టుకున్నాడు కనకమేడల. సో బాగా పట్టుకున్నాడు. అండ్ ఇట్లాంటి సినిమాలకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో శ్రీచరణ్ పాకాల కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు దీనికి, బాగా నిలబెట్టాడు. అలాగే ఇట్లాంటి సినిమాలకి ఆ నైట్ షూట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూపించాలనుకుంటే, సీన్స్ని బాగా ఎలివేట్ అయ్యేలా చూపించాలి, సస్పెన్స్ని బాగా కనెక్ట్ చేయాలి అనుకుంటే సినిమాటోగ్రఫీ కూడా చాలా ఇంపార్టెంట్. జై సిద్ధార్థ సినిమాటోగ్రఫీ కూడా మనకి కట్టిపడేసింది. సో ఒక మంచి టీమ్ని ఎంచుకొని ముందుకెళ్లారు. ఈ సినిమా సస్పెన్స్ నిలబెట్టడంలో సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఓకే, స్టార్టింగ్ కొంచెం స్లో అయినప్పటికీ కూడా కథలోకి ఒక్కసారి ఇన్వాల్వ్ అయిపోతే చాలు, ఇంకా నెక్స్ట్ ఏంటి అనేవన్నీ వస్తూ ఉంటాయి సస్పెన్స్. అవును. ఇక యాక్టింగ్ పరంగా మాట్లాడుకుంటే అల్లారి నరేష్ మనకు తెలిసిందే ఏ జోనర్లు ఎలా చేస్తాడో అంత బాగా చేస్తాడు. ఈ అబ్బాయి పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అని చెప్తాం హీరో కంటే కూడా, ఎందుకంటే స్టార్టింగ్ అల్లర్లో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో చూసాం, తర్వాత పార్టీలో ఎలా ఉన్నాడో చూసాం, ఆ తర్వాత తొట్టి గ్యాంగ్ లో ఎలా ఉన్నాడో, సీమ శాస్త్రి అవన్నీ జోనరు. వెంటనే అప్పుడే ఆ టైంలోనే కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లోనే నేను అనే సినిమా చేశాడు. ఆ నేను అనే సినిమా చేసినప్పుడు అదొక డిఫరెంట్ యాంగిల్, ఏంటి అబ్బాయి ఇలా కూడా చేయగలడా అనిపిస్తే మళ్ళీ కామెడీ రొటీన్ నువ్వు అన్నట్టు ఆ సీమ శాస్త్రులు ఇలాంటి సినిమాలు అన్ని వచ్చే టైంలో ఒక సైకో క్యారెక్టర్ లో ఉంటది. మళ్ళీ దాన్ని ప్రాణం చేశాడు నిండు నూరెల సాహసం పాట హిట్ దాంట్లో కూడా. అండ్ అలాగే నేనులో కూడా ఎందుకు అనే సాంగ్ కూడా బాగా హిట్. అండ్ అమ్మాయి అర్చన కూడా బాగా చేస్తుంది అందులో, ఇందులోనూ సదా. సరే అవన్నీ జోనర్ వదిలేస్తే మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కుతుంది అనే టైంలో కొంచెం గమ్యంలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, మంచి రోల్. అఫ్ కోర్స్ అది ఆయన సీరియస్గా ఉన్నా కొంచెం లైట్ కామెడీ టచ్ అవుతా బాగా నవ్విస్తుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ కామెడీ సినిమాలు చేసినప్పుడు మళ్ళీ ప్రయోగం శంభో శివ శంభో చేశాడు. సో సపోర్టింగ్ క్యారెక్టర్ ఈయన జర్నీ అంతా కూడా నీట్గా వెళ్తుంది, అంటే అన్నీ చేయగలడు ఈ అబ్బాయి అనేలాగా. అందులో మెప్పించిన తర్వాత కూడా మళ్ళీ అతలి సత్బాబు ఎల్కేజీతో బ్లేడ్ బాబ్జీ ఇట్లాంటివన్నీ చేసుకుంటూనే వచ్చాడు. మంచిగా ఉండే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఆ మహర్షి సినిమాల క్యారెక్టర్లా ఈ చేసిన తర్వాత, మహర్షి కన్నా ముందు సుడిగాడ సుడిగాడు అవుట్ అండ్ అవుట్ కామెడీ థ్రిల్లర్, అది ఒక మంచి సెటైరికల్ కామెడీ. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీలో నాకు నిజంగా టోటల్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న సినిమాలు అన్నింటిలో
టాప్ 10 మూవీస్లో నాకు ఫస్ట్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంటే సెకండ్ సుడిగాడే చాలా ఇష్టం. ఓకే, అంత నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. సో అదేమో అందరి మీద సెటైర్ వేసే టైప్ అనమాట. కాఫీ తాగొచ్చే లోపే హీరో రిచ్ అయ్యి వస్తాడు, ఇట్లాంటి కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. పేదింట్లోకి వెళ్ళి లోపల తర్వాత లోపల రోబో పని మనుషులు ఉంటారు, ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంటుంది మూవీ అది. సో అలాంటివి చేస్తూనే మళ్ళీ ఇట్లా ఈ మహర్షి క్యారెక్టర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళిపోయి అన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నాడు. మొన్న మారేడుమిల్లి ప్రజానీకం చూసినప్పుడు కూడా అదొక డిఫరెంట్ ఇది. అట్లా అన్ని రకాలుగా ఓవరాల్గా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో సినిమాలు తీస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మొన్న నాందిలో చూసినప్పుడే అబ్బా అనిపించింది. అండ్ ఇప్పుడు ఇది ఇంకొక వెరైటీ పర్ఫార్మెన్స్. బేసిక్గా పోస్టర్లో చూసినప్పుడే పోలీస్ నోట్లో కత్తి పెట్టుకొని మనకు దసరాలో నాని నోట్లో కత్తి ఉందంటే అనుకోవచ్చు. దసరాలో చూసాం ఆ మూవీ ఏంటిది కాంతార, అది అవుట్ అండ్ అవుట్ వాళ్ళ జోనర్ వేరు, కాంతారది ఆ జోనర్ వేరు. ఇక్కడ పోలీస్ నోట్లో కత్తి అంటే రివాల్వర్ కదా చేతిలో ఉండాల్సింది అనుకుంటే ఇదొక డిఫరెంట్ యాంగిల్. ఎందుకుంది, ఏం చేశాడని అడక్కు, అది స్పాయిలర్ అలర్ట్, థియేటర్లో చూడాలి. ఎందుకుంది, సో ఈ రకంగా చూసుకుంటే ఇతను చేసి చేసే క్రమంలో వాటిలో వచ్చేస్తుంది. సో టెక్నికల్ వైజ్గా మాట్లాడుకుంటే డైరెక్టర్ అనుకున్న ప్లాట్ కానీ కథ కానీ దాని స్క్రీన్ ప్లే కానీ ఎవ్రీథింగ్ వీళ్ళిద్దరితో పాటు ట్రావెల్ చేసే అటు మ్యూజిక్ అండ్ ఇటు సినిమాటోగ్రాఫర్తో వీళ్ళ జర్నీ అనేది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది స్క్రీన్ టు స్క్రీన్. మనకి ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇంద్రజన్ మర్చిపోకూడదు మనం. డాక్టర్ క్యారెక్టర్లో ఇంద్రజ చాలా బాగా చేసింది, అండ్ ఈ హీరోయిన్ బాగా చేసింది, ఆ పాప కూడా బాగా చేసింది. ఓవరాల్గా ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. సస్పెన్స్ని ఎలివేట్ చేయడంలో ఈ సక్సెస్ అయిన సినిమా. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, చాలా బాగుంది. అదే చెప్పాను కదా, జై సిద్ధార్థ ఇచ్చాడు ఏ టు జెడ్. నైట్ యాంగిల్స్లో కూడా నిజంగా అంత బాగా చేసా, లైటింగ్ అవన్నీ కూడా అందంగా కనపడ్డాయి. విరూపాక్ష సినిమాటోగ్రఫీ డిఫరెంట్ కదా, ఇట్లాంటి వాటిలో ఒక డిఫరెంట్ జోనర్ ఉంటే ఈయన దీన్ని కూడా బాగా బ్యాలెన్స్ చేశాడు, చాలా బాగా చూపించాడు. ఓకే, అండ్ అట్లా చూసుకుంటే అందరూ ఏ టు జెడ్ ఉగ్రం టీమ్ అంతా కూడా వాళ్ళు ముందు నుంచే ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఈ సినిమా మీద. ఆ ప్రెస్ మీట్లు చూసినా ఇవన్నీ చూసినా, బట్ దాన్నన్నీ నిలబెట్టుకున్నారనే చెప్పుకోవాలి. ఓవరాల్గా అయితే నాకు బాగా నచ్చింది ఈ సినిమాకి. నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 3.5. రీజన్ కొంచెం రక్తపాతం అది ఇది ఎక్కువైపోయింది, అంతకు మించి ఇంకేమీ లేదు. ఓవరాల్గా ఉగ్రం మాత్రం మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. మంచి మంచి సీమ శాస్త్రి అవన్నీ అదొక జోనరు. వెంటనే అప్పుడే ఆ టైంలోనే కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లోనే నేను అనే సినిమా చేశాడు. ఆ నేను అనే సినిమా చేసినప్పుడు అదొక డిఫరెంట్ యాంగిల్. ఏంటి అబ్బాయి ఇలా కూడా చేయగలడా అనిపిస్తే మళ్ళీ కామెడీ రొటీన్ నువ్వు అన్నట్టు ఆ సీమ శాస్త్రులు ఇలాంటి సినిమాలు అన్ని వచ్చే టైంలో ఒక సైకో క్యారెక్టర్ లో ఉంటుంది. మళ్ళీ దాన్ని ప్రాణం చేశాడు నిండు నూరేళ్ల సాహసం పాట హిట్ దాంట్లో కూడా. అండ్ అలాగే నేనులో కూడా ఎందుకు ఎందుకు అనే సాంగ్ కూడా బాగా హిట్. అండ్ అమ్మాయి అర్చన కూడా బాగా చేస్తుంది అందులో, ఇందులోనూ సదా. సరే అవన్నీ జోనర్ వదిలేస్తే మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కుతుంది ఎక్కుతుంది అనే టైంలో కొంచెం గమ్యంలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, మంచి రోల్. అఫ్కోర్స్ అది ఆయన సీరియస్గా ఉన్నా కొంచెం లైట్ కామెడీ టచ్ అవుతా అవుతా బాగా నవ్విస్తుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ కామెడీ సినిమాలు చేసినప్పుడు మళ్ళీ ప్రయోగం శంభో శివ శంభో చేశాడు. సో సపోర్టింగ్ క్యారెక్టర్ ఈయన జర్నీ అంతా కూడా నీట్గా వెళ్తుంది. అంటే అన్నీ చేయగలడు ఈ అబ్బాయి అనేలాగా. అందులో మెప్పించిన తర్వాత కూడా మళ్ళీ అతిలి సత్బాబు ఎల్కేజీతో బ్లేడ్ బాబ్జీ ఇట్లాంటివన్నీ చేసుకుంటూనే వచ్చాడు. మంచిగా ఉండే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఆ మహర్షి సినిమాల క్యారెక్టర్లు అవి చేసిన తర్వాత మహర్షి కన్నా ముందు సుడిగాడ. సుడిగాడు అవుట్ అండ్ అవుట్ కామెడీ థ్రిల్లర్, అది ఒక మంచి సెటైరికల్ కామెడీ. నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీలో నాకు నిజంగా టోటల్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న సినిమాలు అన్నింటిలో టాప్ 10 మూవీస్లో నాకు ఫస్ట్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 పార్ట్ 2 ఉంటే సెకండ్ సుడిగాడే చాలా ఇష్టం. ఓకే, అంత నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ. సో అదేమో అందరి మీద సెటైర్ వేసే టైప్ అనమాట. కాఫీ తాగొచ్చే లోపే హీరో రిచ్ అయ్యి వస్తాడు, ఇట్లాంటి కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. పేదింట్లోకి వెళ్ళి లోపల తర్వాత లోపల రోబో పని మనుషులు ఉంటారు, ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంటుంది మూవీ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.